ఎందుకంటే పెద్ద చరిత్రనే ఉంది. రాష్ట్రం విడిపోయి 5 ఏళ్ళు అయిందండి. అది విడదీసింది ఇవ్వాలండి పార్లమెంటు. ఇక అది అయిపోయింది, ఫినిష్. మళ్ళీ రివర్స్ కాదు. మిడక తలకాయ మీద ఉన్న ఏ ముఖ్యమంత్రి అయినా ఏ నాయకుడైనా వాళ్ళ ప్రజలకు ఇబ్బంది జరగకుండా వెంటనే హైకోర్టు మార్చుకోవాలి, అంతే కదా. 5వ ఏడు గడిచిపోతుంది, ఈ అడవులకు వెళ్ళిన దానికి అర్థం ఉన్నదండి. చంద్రబాబు నాయుడు మెదడు ఉన్నట్ట ఏమనుకోవాలి. ఒకటి. రెండవది, ఏది పడుతుంది మాట్లాడితే తెలుతుందని చంద్రబాబు నాయుడు అనుకున్నాడు. దానికి అడమైన ఓటు రెండు పేపర్లు ఉన్నాయి, వాళ్ళు డబ్బా ఓటు వ్యాన్ కొట్టుడు. అవునండి, అది జరుగుతుంది కదా, చూస్తున్నాం కదా, ప్రతిరోజు చూస్తున్నాం కదా. అది జరుగుతుంది ఇక్కడ. తమాషి డ్రామా అయిపోయింది ఇక్కడ, ఈ తెలుగు రాష్ట్రాలలో పెద్ద కథ అయిపోయింది. ఇది ప్రజలు తెచ్చుకుంటారు కదా, చేస్తాం ఆ పని కూడా 100%. దిస్ ఇస్ వాట్ ఇస్ హ్యాపెనింగ్, మోస్ట్ అన్ఫార్చునేట్. చంద్రబాబు నాయుడు మాట్లాడడానికి ఏమైనా అర్థం పర్థం ఉన్నదండి, తల తోక ఉందా? చంద్రబాబు నాయుడు ఒక ముఖ్యమంత్రి కదా, బాధ్యత గల వ్యక్తి కదా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే డిసెంబర్ నాటికి మేము వెళ్ళిపోతాము, మేము సిద్ధంగా ఉన్నాం వెళ్ళడానికి అని సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేశారు. మేము అఫిడవిట్ ఫైల్ చేసినాం. వీళ్ళు ఆంధ్రాకి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు, ఇక్కడనే ఉండొచ్చు, ఈ భవనంలోనే 2 కోర్టు జరగచ్చు, కోర్టు సపరేట్ చేయండి సరిపోతుంది మాకు, ఆ నిలగొట్టకనే మేము ఫైల్ చేసినాం. మా అఫిడవిట్, వాళ్ళ అఫిడవిట్ 2 చూసుకొని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అంటే డిసెంబర్ వరకు వాళ్ళు పోతామన్నారు కదా. గవర్నమెంట్గా ఇచ్చింది అఫిడవిట్, చంద్రబాబు నాయుడు వ్యక్తి కాదు కదా, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇచ్చింది అఫిడవిట్స్. ఎవరికి? సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాకు ఇచ్చి బాధ్యత గల గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి ఆ లోపల అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు కావచ్చు. అందువల్ల 1 జనవరి నుంచి 2 కోర్ట్స్ షాల్ బికమ్ ఫంక్షనల్ అని జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ ఇంప్లిమెంట్ చేయాలి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కదా, లేకపోతే కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ అవుతుంది. కేంద్ర ప్రభుత్వం దగ్గర వేరే ఉపాయం లేదుగా, తప్పకుండా ఇంప్లిమెంట్ చేయాల్సిందే. ఇంప్లిమెంట్ చేయడానికి రాష్ట్రపతి నోటిఫై చేయాలి, దానికి పద్ధతి ఉంది, ఆ ప్రొసీజర్లో చేసేసిండ్రు. డిసెంబర్ లోపల నేను వెళ్ళిపోతాను అఫిడవిట్ వేసిన మనిషి ఎందుకు తయారు చేయలేదు కోర్ట్ హాల్స్? ఎందుకు వేసిన వారు అఫిడవిట్? ఏం కారణం? ఇలా ఎవరి మీద పెడుతున్నావు భరణం? ఇది అడవుడా? నువ్వే అంటే డిసెంబర్కి పోతా అని కోర్టు ఎక్కడ అడవుడి విభజించినట్టండి? విభజించింది కేంద్ర ప్రభుత్వం కాదు, సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా విభజించింది. దాన్ని నోటిఫై చేసింది కేంద్ర ప్రభుత్వం అంతే. సుప్రీంకోర్టు తీర్పులో ఏది ఉందో అదే నోటిఫై చేసింది, దానికి భిన్నంగా ఏం చేయలే. అప్పుడు నువ్వు కేంద్రం మీద ఎట్లా ఆరోపణ పెడతావు? అంటే నీ ఇష్టమా? నువ్వు చెప్పిన దాని పెద్ద కలర్ రీచ్మన్ కలర్ రాసే పేపర్లు ఏం చేస్తావా డ్రామా? ఇన్ వాట్ ఈజ్ యువర్ ఐడియా? ఎవరిని బ్లఫ్ చేస్తూ